Praise the Lord. First of all, I thank God for the great opportunities to stand here. నా పేరు సుజయకర్ బాబు. నేను ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేశాను క్లాసిక్ పోలోలో. నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేను ఎలా ప్రభుల్లోకి వచ్చాననేది నేను దేవుడి గురించి చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నాను. యాస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి, పూజారి దగ్గరికి వెళ్ళి, ఏమండి అసలు దేవుడు అయిన ఆయన ఉన్నాడా అని అడిగానండి. ఆయన ఒకటే మాట అన్నాడు, ఏంటి అంటే దేవుడు లేడు, దేవుళ్ళు మనమే, దెయ్యాలు మనమే అన్నాడు. ఆ ఇన్సిడెంట్తో నాకేం చేయాలో అర్థం కాక పరిస్థితులన్నీ ఆలోచించుకొని నా చేయి ఇక్కడ కోసుకున్నానండి. ఇక్కడ మా ఫాదర్ నైట్ 3:30-4:30 ఇంటికి వస్తారు. ఈవినింగ్ 6:30 వెళ్తే కోసుకొని ఇక్కడ మీరు మారేటట్టయితే నా రక్తం మీద ఒట్టేసి చెప్పు అని చెప్పానండి. ఇలా ఓవర్ బ్లీడింగ్ అయిపోవటం వల్ల నేను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. ఇది జరిగిన తర్వాత నా లైఫ్లో మా ఫాదర్ సూసైడ్ చేసుకుందామని చెప్పి పాయిజన్ పట్టుకొని తిరుగుతున్నారు. అదే టైంలో ఒక పాస్టర్ గారు మా నాన్నగారికి కలిశారు. ఆయన ఏమని చెప్పాడంటే, నేను ఇప్పుడు చనిపోతున్నా ఈరోజు, ఎందుకో మీరు వచ్చి కలిశారు, మీరు చనిపోయే ముందు ఒక పని చేసి చచ్చిపోండి అని చెప్పారంట పాస్టర్ గారు. మీరు ప్రభువును అంగీకరించండి, మీకోసం ఒక ఆయన చనిపోయాడు, మీకోసం ఒక ఆయన సిలువేయబడ్డాడు, మీకోసం ఒక ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు, అటువంటి ఆయన్ని మీరు తెలుసుకొని చనిపోండి అని చెప్పాడంట. సరే ఈయన కూడా చనిపోమంటున్నాడు కదండి మా ఫాదర్ విన్నారు అంతా. ఎప్పుడైతే మా ఫాదర్ ప్రభువును అంగీకరించారు, హిమ్సెల్ఫ్ ఈ రికగ్నైజ్డ్ ఐఎమ్ ఎ సిన్నర్, నేను పాపిని అని ఆయన గ్రహించారండి. అంత వ్యక్తి ప్రభు నమ్మి ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యూజ్ చేంజెస్ మా ఫాదర్లో చూసాం. తర్వాత మా మదర్ ప్రభువుని అంగీకరించారు. మేము ముగ్గురు అన్నదమ్ములు అండి, నేను రెండో అతని, మా అన్నయ్య నేను తమ్ముడు. ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ కన్వర్టెడ్ 1999. ఐ ప్రైజ్ గాడ్ ద గ్రేట్ ఆపర్చునిటీ టు హియర్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమే అందరికీ శుభములు. అందరు బాగున్నారా? చాలా సంతోషం. ఈ రీతిగా ప్రతి శనివారం ప్రార్థన టీవీ ద్వారా యూత్ ఫర్ జీఎస్ వారి యేసులో విజయం అనే యొక్క ప్రోగ్రాం ద్వారా చాలామంది ఆశీర్వదింపబడుతున్నారని మాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు, ఎస్ఎంఎస్ చేస్తున్నారు, మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మీ అందరి ప్రేమ ప్రార్థనలను బట్టి ప్రభుపేట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ని మీరు చూస్తూ ఉండండి. రానున్న దినాల్లో ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి, ముఖ్యంగా యవనస్తుల్ని దేవుల్లో బలపరచడానికి, కాలేజ్ స్టూడెంట్స్ని ఆత్మీయంగా దేవుల్లో ఎదగటానికి ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఎంతగానో దోహదపడతాయని నేను ఆశిస్తున్నాను. యూత్ ఫర్ జీఎస్ సేవ నిమిత్తం మరింత భారంగా ప్రార్థన చేయండి. ముఖ్యంగా రానున్న క్రిస్మస్ ప్రోగ్రామ్స్ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త అందించడానికి ఈ క్రిస్మస్ సీజన్ ఒక మంచి అకేషన్గా మేము భావిస్తున్నాం. సో మీరు ప్రార్థన చేయండి. ముఖ్యంగా కాలేజెస్లో, కార్పొరేట్ కాలేజెస్లో కూడా నారాయణ, చైతన్య, ఇంకా అనేక కాలేజెస్లో దేవుడు ద్వారాలు తెరిచేలాగా మీరు ప్రార్థన చేయండి. దేవుని నామం మీ అందరికీ వందనాలు. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. ఒకవేళ మీ ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, ఒకవేళ మీరు డిప్రెషన్లో ఉండి ఉండొచ్చు, ఒకవేళ ఏదైనా ప్రేయర్ నీడ్ ఒకవేళ నీడ్ ఉండి ఉండొచ్చు, తప్పకుండా మాకు తెలియజేయండి. ఎప్పుడైనా మీరు మాకు ఫోన్ చేయవచ్చు. టీవీ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాల్ చేయండి, మీ ప్రార్థన అవసరతలను షేర్ చేయండి. తప్పకుండా మీకోసం ప్రార్థించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఈ సేవ నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క భారపూరితమైన ఈ యొక్క సేవకు మీరు సహకరించాలని ప్రభుపేట కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగరుడ, పరిశుద్ధుడ, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. ప్రియ యవనస్తులారా, ప్రియ పాఠకులారా, లేతే ఈ యొక్క ప్రోగ్రామ్ని చూస్తున్న వీక్షకులారా, మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది యవనస్తులకు ఒక విషయంలో ఒక పెద్ద సందేహం, నా పట్ల దేవుని చిత్తం ఏంటి, వాట్ ఈస్ గాడ్స్ విల్ ఇన్ మై లైఫ్ అని చాలామంది చాలా సందేహిస్తూ ఉంటారు, చాలా ప్రశ్నలు వారికి ఉంటాయన్నమాట. ఒక యవనస్తుడు తన జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడంట. బైబిల్ తీసుకున్నాడు, బైబిల్ తీసుకుని చదవటం ప్రారంభించాడు. నా పట్ల అసలు దేవుని చిత్తం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, దేవుడు నా పట్ల ఏమి ప్లాన్ కలిగి ఉన్నాడు, ఆయన విల్ ఏంటి అని ఒకసారి ఆయన యొక్క ఆలోచనలో పడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక బైబిల్ తీసుకొని అలా తీశాడంట, బైబిల్ తీశాడంట. బైబిల్ తీస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం చదవటం ప్రారంభించాడంట.
అతడు పోయి ఉరిపెట్టుకొనెను అనే మాట అక్కడ ఉంది. అది సందర్భం ఏంటంటే యూదా ఇస్కరియోత్ అన్నమాట. హీ వెంట్ అవే అండ్ హ్యాంగ్ హిమ్సెల్ఫ్. ఆయన వెళ్ళి ఆయన పోయి ఉరిపెట్టుకొనెను అనే మాట ఆ సడన్గా బైబిల్ తీసినప్పుడు కనిపించిందంట. అమ్మో ఏంటి, దేవుని చిత్తం కోసం నేను ప్రార్థన చేస్తుంటే, దేవుని చిత్తం తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తుంటే ఎలా వచ్చింది, ఏంటి ఉరిపెట్టుకోవడం ఏంటి అని మళ్ళీ బైబిల్ మోసిస్తాడంట. మళ్ళీ దేవుని చిత్తం ఏంటో నా పట్ల, నా యవన జీవితంలో దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు అని చెప్పి మళ్ళీ బైబిల్ తీశాడంట. అప్పుడు ఏమనొచ్చిందంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి అని వచ్చిందంట. అమ్మో ఇదేంట్రా బాబు, అంతముందేమో అతడు వెళ్ళి ఉరిపెట్టుకొనేను అనే మాట ఉంది, మళ్ళీ ఇప్పుడు దానికి లింక్ లాగా ఉంది, ఆయన మీతో చెప్పినది చేయడం అని ఉంది. అమ్మో ఇదేంటని ఆయన భయం వేస్తుందంట. మళ్ళీ బైబిల్ మూసి మళ్ళీ బైబిల్ అలా తెరిశాడంట. తెరిసేపాటికి ఏమనుందంటే, డూ ఇట్ నౌ, ఆలస్యం చేయకుండా ఇప్పుడే చేయుడి అని వచ్చిందంట. చాలా షాక్ అయిపోయాడంట. దేవుని చిత్తం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఉరిపెట్టుకొనిను, ఆయన మీతో చెప్పినది చేయండి, ఇప్పుడే చేయండి. ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా భయపడిపోతున్నాడు అనమాట. చాలామంది యవనస్తులు చేసే పని ఇదే అనమాట. వాక్యం ఏనాడు చదవరు కానీ సడన్గా దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని ఆశ ఉంటుంది. ఏం చేస్తారంటే లాటరీ లా తీస్తారు, లాటరీ పద్ధతి. ఆ బైబిల్ సడన్గా తీస్తారు, చదువుతారు, వాళ్ళకి బాగా మంచి వాక్యం వస్తే అబ్బా దేవుని చిత్తం ఇదేవో అనుకుంటారు. ఒకవేళ ఇలా వస్తే అమ్మో అని భయపడుతూ ఉంటారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒకవేళ అదే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. మరొకసారంట ఒక యవనస్తుడు ఇట్లాగే దేవుని చిత్తం తెలుసుకోవాలి, తను అబ్రాడ్ వెళ్ళాలని ఆశపడుతున్నాడు. అమెరికా వెళ్ళి, యుఎస్ వెళ్ళి తన యొక్క ఫర్దర్ స్టడీస్ని కంటిన్యూ చేయాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు. అమెరికా వెళ్ళాలంటే మరి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా, మరి అర్థం కాలేదు, మరి దేవుని చిత్తం ఏంటో కనుగొందాం, తెలుసుకుందాం, దేవుని చిత్తం కనుగొనాలి అని నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ బైబిల్ తీశాడంట. బైబిల్ తీస్తే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం వచ్చిందంట. ఆ యెషయా 11:14 ఏమనుందంటే, వారు ఫిలిస్తీల భుజము మీద ఎక్కుదురు, వారు పడమటి వైపుకు పరిగెత్తు పోవుదురు అనే మాట ఉందన్నమాట. అక్కడ ఏమనుందంటే, వారు ఫిలిస్తీల భుజం మీద అంటే ఇంగ్లీష్లో రెక్కల మీద. అప్పుడు అనుకున్నాడు, ఓహో దేవుని చిత్తం అనమాట, రెక్కలంటే ఫ్లైట్, నేను ఫ్లైట్ ఎక్కి. రెండో లైన్లు ఏమనుందంటే, వారు పడమటి వైపుకు పరిగెత్తి పోవుదురు. పడమటి అంటే వెస్ట్ అంటే అమెరికా. ఇది దేవుని చిత్తం అని గ్రహించాడంట. చాలామంది ఇలా ఉంటుంది, ఆ వాక్య సందర్భం ఏంటో తెలుసుకోరు, ఆ కాంటెక్స్ట్ ఏంటి, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, దాని సందర్భం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, వారు అర్థం చేసుకోరు. కానీ సడన్గా తీస్తారు, భుజం మీద అంటే రెక్కలు అంటే ఫ్లైట్ అనుకుంటున్నాడు, పడమటి వైపు అంటే నేను వెస్ట్ వైపు అంటే యుఎస్ వైపు అమెరికా వెళ్ళటం దేవుని చిత్తం అనుకుంటున్నాడు అన్నమాట. చాలామంది యవనస్తులకి నా మ్యారేజ్ పట్ల దేవుని చిత్తం ఏంటి, నా స్టడీస్ పట్ల దేవుని చిత్తం ఏంటి, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నేను ఏ జాబ్ చేయాలి, నేను ఎట్లా, నా భవిష్యత్ ఏంటి, దేవుని చిత్తం నా పట్ల ఏంటి అని చాలామంది పలు సందేహాలు వ్యక్తపరుస్తూ చాలామంది నాతో కూడా మాట్లాడుతూ ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే ఫైండింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తమును కనుగొనుట, ఫైండింగ్ గాడ్స్ విల్. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఇట్లా అన్నారు, మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనములో, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు సహోదరి. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరి. యేసుక్రీస్తు వారు కూడా దేవుని, ఇంకో మాట ఉంది హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. లార్డ్ ఐ హావ్ కమ్ టు ఫుల్ఫిల్ యువర్ విల్. యేసుక్రీస్తు వారు కూడా పలు సందర్భాల్లో నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పడం మనం బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు ఈ రోజుల్లో ఏంటంటే కొంతమంది అంటారు, దేవుడు నీ పట్ల ఉన్న చిత్తాన్ని నాకు తెలియజేశాడు, నాకు బయలుపరిచాడు, అందుకే వచ్చి చెప్తున్నాను. పాత నిబంధన కాలంలో ఆ దినాన పరిశుద్ధ గ్రంథం అందుబాటులో లేదు, కేవలం మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం మాత్రమే ఉంది. అప్పుడు దేవుడు వాడుకున్న సాధనం లేకపోతే పనిముట్టు ఎవరంటే ప్రవక్తలు.
వారు వెళ్ళి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనే విషయాన్ని వెళ్ళి దేవుని బిడ్డలు తెలియజేసేవాళ్ళు. ఈ రోజున బైబిల్ పూర్తిగా మనకి అందుబాటులో ఉంది, బైబిల్ ప్రవచనము పూర్తిగా మన చేతుల్లో ఉంది. సో చాలామంది అంటారు దేవుడు నాకు ఇలా చెప్పాడు. దేవుడు ఆయనకి చెప్పే దేవుడు తప్పకుండా నీకు చెప్తాడు. నీ గురించి నీకు చెప్పకుండా వేరే వాళ్ళకి ఎవరు చెప్పడు. దేవుడు వాక్యానుసారం కాదు ఇది. చాలామంది ఈ రోజున చాలామంది విశ్వాసుల్ని ప్రజల్ని మోసపరుస్తున్నారు. ఏంటంటే దేవుడు నాకు ఇలా చెప్పాడు, నువ్వు ఇలా చేయి. భయపడిపోతూ ఉంటారు కొంతమంది. అమ్మో అయ్యగారికి ఇలా చెప్పాడంట, అమ్మో వాళ్ళకి ఇలా చెప్పాడంట. దేవుడు వ్యక్తిగతంగా నీకు తప్పకుండా తన చిత్తాన్ని తెలియజేస్తాడు. నీకు అసలు ఆ గ్రహింపు ఉంటుంది, ఆ వివేచన శక్తి ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో, ఎలా కనుగొనాలో చాలా విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చాలామందికి ఉండే మరొక అపోహ ఏంటంటే, వాక్యం తీస్తారు, కళ్ళ ముందు కనిపించే వాక్యం చూసుకుని అదే దేవుని చిత్తం అనుకుంటారు. కొంతమందికి ఉండే అపోహ ఏంటంటే, దేవుని ఇది దేవుని చిత్తం అందుకే నాకు చాలా సమాధానంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది అంటారు. చాలామంది మెజారిటీ 90% ఈ మాట ఉపయోగిస్తూ ఉంటారు. నాకు చాలా సమాధానంగా ఉందండి, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇది దేవుని చిత్తం అని నేను అనుకుంటున్నాను అంటారనమాట చాలామంది. చిన్న ఉదాహరణ ఇస్తాను. యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళబోయే ముందు ఆయన ఆ యొక్క గెత్సెమనే వనంలో ఒక ప్రార్థన చేస్తారు. మత్తయి 26:39 తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్ట ప్రకారము కానిమ్ము. అయినను నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారము అన్నారు ఆయన. ఆయనకు అక్కడ సమాధానం ఉందా? యేసుక్రీస్తు గురించి అక్కడ ఏమని రాయబడి ఉంది, 38వ వచనంలో ఆయన మరణమగునంతగా దుఃఖంలో ఉన్నాడంట, చాలా వేదనలో ఉన్నాడంట. మరి అంత వేదనలో ఏంటి, దేవుని చిత్తం ఏంటి? కొన్నిసార్లు అలాంటి పరిస్థితి కూడా అది దేవుని చిత్తము అని మనం గ్రహించాలన్నమాట. దేవుని చిత్తం అంటే ఎప్పుడూ పీస్ ఆఫ్ మైండ్ ఏమి ఉండదు. దేవుని చిత్తం అంటే అంత సమాధానము ఆనందం ఏమి ఉండదు. కొన్నిసార్లు పరీక్ష కూడా దేవుని చిత్తమే, కొన్నిసార్లు ఆ ఇబ్బంది కూడా దేవుని చిత్తమే. ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన అన్నాడు, తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తమే కానిమ్ము. చాలాసార్లు కొంతమందికి కొంత ఇంకో మరొక అపోహ దేవుని చిత్తం కనుగొనే విషయంలో మరొక అపోహ ఏంటో తెలుసా? ఒక మంచి యవనస్తుల గురించి నేను మాట్లాడుతున్నాను కనుక, యూత్ ప్రోగ్రామ్ కనుక ఒక మంచి చాలా అందమైన అమ్మాయిని చూస్తాడు వాడు. ఆయన కాలేజీలో కానీ లేకపోతే ఎక్కడో బస్ స్టాప్లో కానీ మంచి చాలా అందమైన అమ్మాయి చూస్తాడు. ఇక వాడికి పడుకున్నా వాడి ఆలోచనలు ఎప్పుడూ ఆ అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది. వాడి మనసులో ఎక్కువగా ఉండేది ఎవరంటే ఆ అమ్మాయి. వాడు అనుకుంటాడు ఈ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవడం దేవుని చిత్తం అనుకుంటాడు. వాడు ప్రార్థన చేసినా ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేస్తాడు. వాడు ఆలోచనలు వాక్యం చదువుకుంటున్నా ఈ అమ్మాయి కోసమే ఆలోచనతోనే చదువుతాడు వాక్యం. వాడు అనుకుంటాడు, యవనస్తులు అనుకుంటారు, ఆ అమ్మాయే నా పట్ల దేవుని చిత్తం, ఆ గర్ల్ని మ్యారేజ్ చేసుకోవడం దేవుని చిత్తం అని వీడు అపోహల్లో ఉంటాడనమాట. మనస్సాక్షి ఒత్తిళ్ళు. మన మనస్సాక్షి ఏది ఒత్తిడి చేస్తూ ఉంటుందో, లోపల మనకుండే ఆశలు, మన ఆశలు, మన ఆశల్ని దేవుని చిత్తం అనుకుంటాం చాలాసార్లు. ఇది దేవుడే అనుమతిచ్చాడు అనుకుంటాం. అప్పుడు ముఖ్యంగా యవనస్తులకి చాలా అపోహలు, చాలా అనుమానాలు, చాలా సందేహాలు ఉంటాయి. దేవుని చిత్తం ఏంటో కొన్నిసార్లు అర్థం కాదు. చాలా అనుభవజ్ఞులైన సేవకులు సైతం దేవుని చిత్తం విషయంలో చాలా అపోహలతో ఉంటారన్నమాట. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ యవన జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదా? నిజంగా దేవుని చిత్తం తెలుసుకోవాలనే ఆశతో ఒకవేళ నువ్వు ఉన్నావా? తప్పకుండా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. రోమీయులు రాసిన పత్రిక 12:2 ఒక మాట ఉంది, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని. చాలా అద్భుతమైన మాటలను నేను ధ్యానిస్తూ వచ్చినప్పుడు చాలా మీనింగ్ఫుల్గా ఉంది. ఉత్తమమైనది దేవుని చిత్తము, అనుకూలమైనది దేవుని చిత్తము, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము. గాడ్స్ విల్ ఆల్వేస్ బి కంప్లీట్, సంపూర్ణంగా ఉంటుంది. 50-50 ఉండదు, ఇంకా డౌట్ ఉండదు నీకు. నువ్వు దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తంలో ఉంటే మరొక ఆలోచన నీకు ఉండదు, వేరే యాంగిల్లో ఇంకా ఆలోచించవు, నెక్స్ట్ స్టెప్ విషయంలో నీకు భయం ఉండదు, ఆందోళన ఉండదు. గాడ్స్ విల్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, గాడ్స్ విల్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, 100% కరెక్ట్.
గాడ్స్ విల్ ఈజ్ 100% కంప్లీట్. చాలాసార్లు దేవుని చిత్తం అని చెప్తాం కానీ మనకే అర్థం కాదా దేవుని చిత్తమా కాదా. చాలాసార్లు దేవుని చిత్తం అంటాం, ఊరికే మాట్లాడేస్తూ ఉంటారు చాలామంది, దేవుని చిత్తం అండి దేవుని చిత్తం అండి అంటారు. అసలు దేవుని చిత్తం అంటే ఏంటో తెలియదు, వారు దేవుని చిత్తాన్ని పాటిస్తున్నారో లేదు తెలియదు, దేవుని చిత్తానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారో లేదు తెలియదు. యంగ్ లైఫ్లో ఒకవేళ ఒక ఖయాస్ కన్ఫ్యూజన్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, దేవుడు ప్రత్యేకంగా నీతోనే మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒక మాట ఉంది, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది, లోకమును దాని ఆశయు గతించి పోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిల్చును. లోకం కూడా గతించిపోద్దంట, లోకము దాని ఆశ గతించదు కానీ దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడంట. కొంతమంది దేవుని బిడ్డల జీవితంలో చూడండి ఎంత ప్రశాంతత, ఎంత ఆనందము, కష్టాలు ఉన్నప్పటికీ ఎంతగా వాళ్ళు నిలకడగా ఉంటారో చూడండి, అది దేవుని చిత్తంలో వారు ఉన్నారన్నమాట. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కువగా దేవుని చిత్తం గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మా నాన్నగారి జీవితం నాకు గుర్తొచ్చింది. మా నాన్నగారు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా నోబుల్ కాలేజీలో మచిలీపట్నంలో లెక్చరర్గా చేస్తున్నారు. దేవుడేమో 8 సంవత్సరాల లెక్చరర్ పోస్ట్ జాబ్ చేసిన తర్వాత చేస్తూ ఉన్నప్పుడు పర్మనెంట్ అయిపోయింది. లెక్చరర్గా ఉంటున్నప్పుడు దేవుడు తన సేవకు ఆయన పిలుచుకుంటున్నాడు. చాలా హృదయంలో దేవుడు భారం ఇచ్చాడు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఇచ్చాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఆయన ఇంకా సందేహంలో ఉన్నారు, ఎందుకంటే అది గెజిటెడ్ పోస్ట్, గవర్నమెంట్ జాబ్, అది ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు ఉద్యోగంలో ఉంటే నెలకి 170,000 జీతం వచ్చేది, అలాంటి ఉద్యోగం వదులుకోవడం ఆషామాషి విషయం కాదు. ప్రభువా నీ సేవకు రావడం అది నీ చిత్తమా కాదా, ఒకవేళ నా భ్రమ నా అపోహ అని చాలా ఆయన సందేహంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోలేకపోయారు. ఒకనొక పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది, హాస్పిటల్లో పెట్టారు, 3 నెలలు హాస్పిటల్లో ఉన్నారు. జాండీస్ అంటే పచ్చకామరల చేత బాధపడుతున్నారు. డాక్టర్ గారు చెప్పారు ముదిరిపోయింది, మీరు చనిపోతారని చెప్పేశారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు, నా అజ్ఞానం వల్ల నేను సేవకు రావట్లేదు, నేను సేవకు రావటం దేవుని చిత్తమే అయినా నేను అది గ్రహించలేకపోయానని చెప్పి హాస్పిటల్ బెడ్లోనే అక్కడ బెడ్ మీదే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి రాజీనామా లెటర్ రాసి రిజైన్ చేశారనమాట. అప్పుడు గ్రహించారు దేవుని సేవ చేయటం దేవుని చిత్తము. ఇప్పటికి 27 సంవత్సరాలు అయింది సేవకు వచ్చి, మరి దేవుడు విడిచిపెట్టాల, అనేక ఆత్మ రక్షించుకోవడానికి మా నాన్నగారిని దైవ సేవకులు దేవుడు వాడుకుంటున్నాడు. చాలాసార్లు దేవుని చిత్తం ఇది అని మనం గ్రహించాం, దేవుడు మనకు తెలియజేస్తాడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ దిస్ ఈజ్ గాడ్స్ విల్ అని మనకి ఇంకా సందేహం. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవునితో ఉన్న సంబంధం ద్వారా దేవుని చిత్తం తెలుసుకోవట్లా, వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి. ఈ బయట జ్యోతిష్యులు బాబాలు ఎలా ఉంటారో మనవలు కూడా దీనికి అలవాటు పడిపోయారు. ఆయన చెప్పాడండి, ఆమె ప్రార్థన చేసి చెప్పిందండి, ఆమె చెప్పడం ఏంటి ఆయన చెప్పడం ఏంటి, దేవుడు నీతో మాట్లాడా, నువ్వు దేవుని స్వరం వినే పరిస్థితుల్లో నువ్వు లేవా? నా గొర్రెలు నా స్వరము వినును. ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి, నేను మొహమాటం లేకుండా ఎప్పుడు మాట్లాడుతుంటాను యవన బిడ్డలతో ప్రత్యేకంగా. నీ జీవితంలో సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నావు అంటే, నీ యొక్క లైఫ్లో యంగ్ లైఫ్లో ఎప్పుడు భయం గుప్పిట్లో నువ్వు ఉన్నావు అంటే, నువ్వు సరిగ్గా సరైన రీతిలో సరైన పద్ధతిలో వాక్య లిమిట్స్లో నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవట్లేదేమో, అపోహల్లో చాలామంది చెప్పే మాటల్లోనే నువ్వు నమ్మి ఒకవేళ నువ్వు ముందుకెళ్తున్నావేమో. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవడం ఎప్పటికైనా ఆలస్యం కాదు అనే విషయాన్ని గమనించాలి. ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి, ఇందాక చెప్పినట్లు ఆ తమ్ముడు అనుకున్నాడు ఆ వాక్యం చదువుతూ, నేను అమెరికా ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళటం దేవుని చిత్తం అనుకున్నాడు. ఇంకో తమ్ముడేమో వాక్యం చదువుకుంటూ అనుకున్నాడు, అమ్మో ఉరేసుకోవాలేమో, అమ్మో ఇప్పుడే చేయాలంటున్నాడు. అది దేవుని చిత్తం కాదు, అలా చేయటం దేవుని చిత్తం కాదు. అసలు మరి దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, హౌ టు ఫైండ్ గాడ్స్ విల్, ఫైండింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం ఎలా కనుగొనాలి, అసలు దేవుని చిత్తం ఏంటి, 5 విషయాల్ని ఈ యొక్క సమయంలో మీతో క్లుప్తంగా చాలా బ్రీఫ్గా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, 2 పీటర్ 3:9, ఎవడును నశింపవల్లని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు. మొదటిగా దేవుని చిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని.
ఇది మనకి ఇష్టం ఉండదు. అబ్బో ఏంటండి ఎట్లా మాట్లాడతారు, దేవుని చిత్తం అంటున్నారు మళ్ళీ మార్మన్స్ అంటారేంటి. దేవుని యొక్క చిత్తము అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఇచ్ఛ వాంఛ ఏంటంటే అక్కడ అంటున్నాడు 2 పేతురు 3:9 ఎవడును నశింపవల్లని ఇచ్చేంపక అందరూ మారుమనసు పొందవల్లని కోరుచు. ఎవరండి నిన్ను ప్రేమించేది, నిన్ను ఆయన ఎంత కోరుకుంటున్నాడంటే నీ మనసు మారాలి, నువ్వు దేవుని తెలుసుకోవాలి, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, నీ భక్తి కాదు నీ మార్పు, హృదయ పరివర్తన, హృదయ మార్పు నీ హృదయంలో ఆయన రావాలి అని కోరుకుంటున్నాడంట. అది ఆయన చిత్తం. చాలామంది యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వాడు దేవుని తెలుసుకోడు, మారు మనసు పొందడు, జీవితం మార్చుకోడు, దేవుని చిత్తం అంటాడు. ఇది ఎలా ఉందంటే కనీసం 10th క్లాస్ పాస్ అవ్వకుండా నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ కోరుకోవడం అట్లా ఉంది. నువ్వు 10th క్లాసే పాస్ అవునవాడివి, నీ అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా యూఆర్ డిస్క్వాలిఫైడ్, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, అసలు నువ్వు సరిపోవు, నువ్వు అసలు ఆ ఉద్యోగానికి అప్లై చేయడం కూడా సరిపోవు నువ్వు. ఎందుకు, బేసిక్ ఫౌండేషన్ కనీసం 10th మినిమం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు నువ్వు. చాలామంది యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ పెద్ద అపోహ, తప్పుడు పని చేసేది ఏంటంటే ముందు వాడికి రక్షణ అనుభవం లేకపోతే, ముందు నీ జీవితంలో ఏసైని ఆహ్వానించకపోతే, నువ్వు అసలు ఏసైని తెలుసుకోకపోతే నువ్వు ఆ ఏసై యొక్క ఇష్టం ఎలా తెలుసుకుంటావు. ఎగ్జామ్స్ టైంలోనో స్టడీస్ టైంలోనో మ్యారేజ్ టైంలోనే గుర్తొస్తుంది వీళ్ళకి దేవుని చిత్తం. ఎప్పుడు అసలు ఈ విషయం ఆలోచించరు. ఆ టైంలో దేవుని దగ్గరికి వచ్చేసి అది ఇది రకరకాల మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు. మీకేమైనా దేవుడు చెప్తే మాకు చెప్పండి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఇదివరకు రోజుల్లో 500 సంవత్సరాల క్రితం చాలామందికి బైబిల్ చరిత్ర తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్ తేక ముందు 500 సంవత్సరాల క్రితం పోపుల దగ్గరికి, ఫాదర్ల దగ్గరికి వెళ్ళి బతిమాలుకునేవాళ్ళు. అయ్యా దేవుడు మాకేం చెప్తున్నాడో మాకు చెప్పండి, వాక్యంలో ఏముందో మాకు చెప్పండి, ఎందుకంటే బైబిల్ ఆ రోజులు అందుబాటులో లేదు, చాలామందికి విషయం తెలియదు, బైబిల్ అందరి చేతుల్లో లేదు. అప్పుడు పోపులు ఫాదర్లు వాళ్ళు డబ్బులు తీసుకునేవాళ్ళు, మీకు పాపం పోవాలంటే 50 రూపాయలు, మీరు ఈ దోషం చేశారు పోవాలంటే 300 రూపాయలు సర్టిఫికేట్ రాసి ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాక్యం చదివి వాళ్ళు దీవించేవాళ్ళు. 500 సంవత్సరాల రిఫర్మేషన్ అయిపోయింది, అయినా ఇప్పటికీ పరిస్థితులు అలాగే ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు కానీ నువ్వు ముందస్లా నీ హృదయంలో దేవుని తెలుసుకున్నావా, దేవుని కలిగి ఉన్నావా? బేసిక్ ఫౌండేషనల్ థింగ్స్లో మనం సరైన రీతిలో లేం, అందుకే ఒకవేళ దేవుని చిత్తం తెలుసుకోలేకపోతున్నావేమో. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, జీవిత సాక్ష్యం చాలా అవసరం. 5వది చివరిది 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15:16-17 ఒక మాట ఉంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి, ఎడతెగగా ప్రార్థన చేయుడి, ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. 5వది మన హృదయ వైఖరి దేవుని చిత్తం. మనం ఎప్పుడూ ప్రార్థిస్తూ సంతోషంగా ఉండటం, దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇది దేవుని చిత్తం. కష్టాలు రావచ్చు, పరిస్థితులు ఏమైనా రావచ్చు, భయం ఉండొచ్చు, కానీ అన్ని విషయాల్లో దేవునిపై ఆధారపడుతూ ఎడతెగక ప్రార్థిస్తూ. ఒకసారి బక్సింగ్ గారు దైవజనులు ఒకసారి పెద్ద మీటింగ్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళారు కానీ జస్ట్ ఒక ఫ్యూ 2-3 మినిట్స్లో ఫ్లైట్ మిస్ అయిపోయిందనమాట. కొన్ని ట్రాఫిక్ వల్ల, పరిస్థితుల వల్ల ఆయన చాలా బాధపడ్డారు, కానీ ఒకటే ప్రార్థన చేస్తారు, ఒకవేళ ప్రభువా నన్ను లేట్ అయింది, అయినప్పటికీ క్షమించి కనికరించి ఒకవేళ నీ చిత్తమైతే ప్రభువా నాకు ఒక అవకాశం ఇవ్వంటే మీరు నమ్ముతారు లేదో, మరి ఆ ఫ్లైట్లో ఎవరో ఏదో అయింది, ఎమర్జెన్సీ వల్ల మళ్ళీ ఆ ఫ్లైట్ వెనక్కి వచ్చింది, ఆ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ దైవ సేవకులు మీటింగ్ వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. దేవుని చిత్తం నిజంగా దేవుని చిత్తం అయితే, అక్కడ ఆత్మలు రక్షింపబడాలని దేవుని చిత్తం అయితే దేవుడే కార్యం చేస్తాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఏ విషయమైనా, ఫర్ ఎనీ మ్యాటర్, కమ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి నువ్వు రా, ఆయన పాదాలు పట్టుకో, ప్రార్థన చేయి, దేవునితో గడుపు, ఆయన చిత్తాన్ని తప్పకుండా నీకు బయలుపరుస్తాడు. నా మ్యారేజ్ విషయంలో కూడా నేను అదే ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నీ సేవ చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాను. మంచి భారం కలిగిన వ్యక్తిని ప్రభువా, ఒక మంచి విశ్వాసిని
ఎడ్యుకేటెడ్ వ్యక్తిని, ప్రభు సేవలో సహకరించే వ్యక్తిని, ఒక అందమైన వ్యక్తిని ఇవ్వమని నేను ఎంతగానో ప్రార్థన చేశాను. దేవుడు నాకు అన్నీ, దేవుడు అన్నీ ఫుల్ఫిల్ చేశాడు. ఆయన చిత్తానుసారంగా ఉన్నవారికి తప్పకుండా ప్రతి కోరికను ఆయన తీరుస్తాడు. 37వ కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నిజంగా ఆయనలో మనం ఆనందిస్తూ ఆయన చిత్తం తెలుసుకుంటే ఆయన మన కోరికలన్నీ తప్పకుండా తీరుస్తాడు. ఆయన చిత్తము మన చిత్తము రెండు సింక్ అయి చక్కగా హ్యాపీగా వెళ్తాయన్నమాట. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభువా, నీ కొందనాలు ఈ యొక్క సమయంలో నీ వాక్యం ద్వారా మాట్లాడారు. ప్రతి యవన బిడ్డ నీ యొక్క చిత్తాన్ని తెలుసుకొని నీ చిత్తములో జీవించటకు నీ కృపను దయచేయమని యేసు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి మీరు మా కోసం ప్రార్థించండి. మమ్మల్ని కలుసుకోవాలంటే మా అడ్రస్ యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, దినగల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6663, 9866033895. గాడ్ బ్లెస్ యూ.